దొంగతనాలు ఎక్కువగా బంగారం కోసమో డబ్బు కోసమో జరుగుతూ ఉంటాయి. ఎవరు లేని సమయంలో దొంగలు ఇంట్లోకి షాపుల్లోకి చొరబడి విలువైన వస్తువుల్ని చోరీ చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాల్లో జరిగిన చోరీ అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎమ్మిగనూరు వ్యవసాయ కూరగాయల మార్కెట్లో టమాటా బాక్సులు మాయమయ్యాయి. చివరికి దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగల్ని పట్టుకుని స్థానికులు చితకబాదారు. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలు దొంగతనం చేయటం మొదలుపెట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాజాగా వ్యవసాయ మార్కెట్ లోపల కూరగాయల వేలంపాట నిర్వహిస్తుండగా అదునుగా భావించిన టమాటా దొంగలు ఓ ముఠాగా ఏర్పడి మార్కెట్లో రైతుల టమాటా బాక్సులు ఎత్తుకెళ్తున్నారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరికి దేహశుద్ధి చేశారు. అనంతరం దొంగల్ని మందలించి వదిలేశారు.